యనమల కుదురుకొండగా నేటికీ పిలువబడుతుంది. ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగెడ్డ దగ్గర రెండు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మ కోయినా నదిగా మారే ప్రశస్తి పొందిన ఐదు నదులలో కృష్ణా నది విశిష్టమైనది. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సర్ప దోషాలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు పవిత్ర సంగమం దగ్గర ఏదైతే హారతులు ఇస్తారో ఆ హారతులు మొత్తం ఎక్స్క్లూజివ్గా న్యూస్16 మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ పవిత్ర సంగమం దగ్గర జరిగే హారతికి పెద్ద ఎత్తున ఇక్కడ విజయవాడ వాసులతో పాటు ఇదొక టూరిస్ట్ స్పాట్ అయిపోయిందని చెప్పాలి. సో తిరుపతి నుంచి కొంతమంది వచ్చారు ఈ పవిత్ర సంగమం దగ్గరికి. ఇది ఒక ఆధ్యాత్మిక చింతనలాగా మారిపోయిందంటే సందేహం లేదు. సార్ నమస్తే సార్. ముందుగా సో ఈరోజు పవిత్ర సంగమం దగ్గర చాలా ఆధ్యాత్మిక శోభ కనపడుతుంది, ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషంగా ఉందండి. హిందూ ధర్మము భారతదేశంలో పుట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా సనాతన ధర్మంలో భాగంగా ఈరోజు ఒక ఆధ్యాత్మికంగా గంగ కాశీలో గంగకి ఏ విధమైన హారతి ఇస్తారో ఆ విధమైన హారతిని ఇక్కడ మన కృష్ణమ్మకి ఇచ్చే విధంగా తీసుకొని రావడము చాలా గొప్ప విషయము. ఏ హారతి ఏ విధమైన మనిషిలోని శక్తిని ఆశలని వారికి పెంపొందించడానికి కానీ వారి జీవిత ఆశయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అనే ఉద్దేశాలని పురాతనమైన ధర్మాలని మనకు తెలియజేసి నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలని కానీ మన పూర్వీకులు కనిపెట్టడము ఆ
నక్షత్రాల వల్ల మనకి ఏ విధమైన మేలు జరుగుతుంది, హిందూ ధర్మంలో హిందుత్వాన్ని పాటించే ప్రతి ఒక్క వ్యక్తి జాతకాలు, నక్షత్రాలు, గోత్రాలు, వీటన్నిటిని భగవంతుని ముందర మనము చెప్పడం జరుగుతుంది. వాటి విశిష్టత ఏమి అనేసి అత్యద్భుతంగా ఈరోజు ఇక్కడ తెలియజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి నదులకు, నదులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధమైన ప్రభావాన్ని ఇచ్చి మనకు పంట ప్రత్యక్షంగా మనం చూడడం ఏంటంటే పంటలనివ్వడము, తాగడానికి నీరు ఇవ్వడము, నీరు లేనిదే జీవితమే లేదు. అలాంటి నది విశిష్టత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా మనల్ని కాపాడుతుంది, అందులో ఇక్కడ మనకి కృష్ణమ్మతో పాటు గోదావరి నది జలాలు కూడా ఇక్కడ సంగమంలో ఈ విధమైన కార్యక్రమం పెట్టడము చాలా సంతోషదాయకంగా ఉందని, ఇది చాలా మంచి కార్యక్రమం అనేసి తెలియజేస్తాం. సంవత్సరాల నుంచి డైలీ హారతికి వస్తాము, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వాతావరణం, ఈ మన కృష్ణమ్మ వాటర్ ఏటి గాలి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఎస్, పవిత్ర సంఘం అంటే కేవలం కొందరికి మాత్రమే కాదు అందరికీ అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే సో సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో చిన్నపిల్లలకి ఇవన్నీ చూపించడం కూడా ఒక మంచి విషయమనే చెప్పాలి. సో పెద్ద ఎత్తున ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చక్కగా పిల్లలందరినీ తీసుకుని వచ్చారు, నిజంగా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతూ ఉన్నారు పిల్లలందరూ, తల్లిదండ్రులు కూడా చెప్పని పరిస్థితి. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, మేము విజయనగరం నుంచి వచ్చామండి. ఓకే, విజయనగరం నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చి ఇది బాగుందని తెలిసి ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాం వచ్చి. నానా చూసావా హారతులు అన్ని? చూసావా? ఎలా ఎలా అనిపించింది? బాగుందా నీకు? బాగుంది. నీ పేరు? కార్తికయ్య. ఎలా ఉంది మరి హారతులు అన్ని చూసావా? బాగుంది. సార్ పెద్ద ఎత్తున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు పవిత్ర సంగమం దగ్గర హారతి? మాది విజయనగరం డిస్ట్రిక్ట్, ఇక్కడ మా తోడలుడు ఉన్నారని వచ్చాం. యాక్చువల్గా ఇంతకు ముందైతే మామూలు విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వచ్చేవాళ్ళమే. ఈ హారతి పెట్టినటువంటి దగ్గర నుంచి కూడా చాలా పవిత్రమైన ప్రదేశము, అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటిది. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత మానసిక ఉల్లాసం, అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన కలుగుతున్నది. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి మంచి పిక్నిక్ స్పాట్ లాగా, సాయంత్రం అంతా మంచి షైర్ గట్ట ఉన్నటువంటి వాతావరణం. కాబట్టి ఇది మాకు చాలా బాగా నచ్చింది. మనం రీసెంట్గా 4 డేస్ బ్యాక్ మేము వచ్చాము, నచ్చి మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పి ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూద్దాం అని చెప్పి వచ్చాం. కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, దీంతోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. కాబట్టి రానున్న కాలంలో విజయవాడ కనకదుర్గ దర్శనంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా దర్శనంకి వస్తారు, సాయంత్రం హారతి చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పవిత్ర సంగమం చాలా మనసుకి హాయి గొలిపే వాతావరణం ఎక్కడైతే ఉంది, ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్రదేశాల నుంచి కూడా సాయం సమయానికి ఇక్కడిచ్చే నవవిధ హారతులు ఏవైతే ఉన్నాయో అవి చూడాలి, ఆ ఆధ్యాత్మిక తృప్తిని పొందాలి అనేటటువంటి సంకల్పంతో ప్రతినిత్యం కూడా వందలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఈ హారతులు చూసి ఎంతో తృప్తి. ఈ పరుగుల ప్రపంచంలో సాయం సమయాన ఈ కృష్ణమ్మ హారతిని చూసి ఆధ్యాత్మికంగా ఎంతో సంతోషాన్ని పొందడం జరుగుతూ ఉంది. ప్రకృతి వనరులైనటువంటి నదులను సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు చూస్తే మనం పెద్ద ఎత్తున నీటి ఎద్దడి కూడా ఎదుర్కోబోయేటటువంటి సంక్షోభాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ ప్రకృతి వనరులను పూజించటం మన సంప్రదాయంలో కూడా ఒక భాగం కావున ఇక్కడ ఈ ఫెర్రీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పవిత్ర సంఘం ప్రాంతం చాలా హాయిగా ఉందని చెప్పవచ్చు. అనేది చాలామంది ఇక్కడ ఈ ఊళ్ళో వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు, రోజును చూడటానికి ఎక్కువగా వస్తున్నారు అన్నమాట. ఓవరాల్గా పవిత్ర సంగమం దగ్గర మనం చూసాము, News16 మీకు చూపించే ప్రయత్నం చేసింది. సో ఇది ఒక ఆధ్యాత్మిక చింతన రూపంలో మారిపోయింది ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం అంటే సందేహం లేదు. సో పెద్ద ఎత్తున నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు, ఒక టూరిస్ట్ స్పాట్గా ఈరోజు పవిత్ర సంఘం ఏర్పడింది అనటంలో సందేహం లేదు. అయితే దీన్ని మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే మారిపోయింది, అయినప్పటికీ ఇక్కడ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఈ కార్యక్రమాలను మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపికృష్ణ, News16 పవిత్ర సంగమం నుంచి.